వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడతానండి. మనం ఈ మధ్యకాలంలో మనం బయటికి చాలా వెళ్తాము, చాలామందిని కలుస్తాము. సో మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొన్నిసార్లు మీకు ఒక పాజిటివిటీతో ఇంటికి వస్తారు, కొన్నిసార్లు నెగిటివిటీ. అంటే నెగిటివిటీ అనంటే ఎలా తెలుస్తుంది అనంటే, ఫస్ట్ పాజిటివిటీ అనంటే మీరు ఇంటికి వచ్చినప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు, నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. బట్ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు, మీరు నెగిటివిటీతో ఇంటికి వచ్చినప్పుడు మీకు ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి అన్కంఫర్టబుల్నెస్, తర్వాత యూనో చిరాకుగా ఇలా ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ మాట్లాడుకుంటే, మనం తిరిగి ప్లేసెస్లో కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఫోర్సెస్ అన్నది ఏదైతే, ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది మనలో ఒక్కోసారి మనం అబ్జర్బ్ చేసుకుంటాం, మనం దానికి అట్రాక్ట్ అవుతాం. సో అందుకనే కొన్నిసార్లు మీరు హ్యాపీగా ఇంటికి వస్తారు, ఒక్కోసారి ఒక నెగిటివిటీతో వస్తారు. ఇంకో ఇండికేషన్ ఏంటి అని అంటే, మీకు ఇంటికి రాగానే లేకపోతే ఇంటికి వచ్చాక కొద్దిసేపటికి హెడ్ఏక్ రావడం, తర్వాత ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అందుకనే ముందు కాలంలో బాగా హెడ్ఏక్ ఉంది, ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాను అని అంటే దిష్టి తీసేవాళ్ళు. సో ఆ దిష్టిలో ఏం యూజ్ చేసేవాళ్ళు, నిప్పుతో తీసేవాళ్ళు, తర్వాత ఉప్పుతో కూడా తీసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ఉప్పు గురించి మనం మాట్లాడుకుందాం. ఆ ఉప్పులో ఉన్న లక్షణాలు ఏంటి, సో ఆ ఉప్పు ఎందుకు యూజ్ చేస్తారు, తర్వాత ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది ఎలా పోతుంది అన్నది మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది నేను టూ ఆస్పెక్ట్స్గా మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ అన్నది మనము మనలోంచి మనం తీసుకోవడానికి ఏం చేయొచ్చు, తర్వాత మన ఇంటిలోంచి, మన ఇంట్లో కూడా ఒక్కోసారి చిన్న చిన్న పోట్లాటలు అవ్వడము, చిరాకుగా ఉండడము, యూనో ఇంట్లో మెంబర్స్, సో అలాంటిది, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నెగిటివ్ ఫోర్సెస్ అన్నమాట. సో అది తీసుకోవడానికి ఏం చేయొచ్చు, ఇది నేను పర్సనల్గా ఇంట్లో నేను ట్రై చేసేది, నేను అబ్జర్వ్ చేసి నేను బెనిఫిట్ పొందింది, నేను మీతో షేర్ చేస్తున్నాను. సో దాని గురించి ఈరోజు నేను చెప్తాను. సో ఫస్ట్ సెల్ఫ్, మనలోని నెగిటివిటీ పోవాలి అని అంటే, ఇప్పుడు మీరు బయట నుంచి వస్తారు, బయట నుంచి వచ్చినప్పుడు మీకు చిరాగ్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే డిస్ట్ తీస్తారు ఉప్పుతో, విచ్ ఇస్ గుడ్. తర్వాత ఇంకొకటి, మనం ఇప్పుడు యోగాలో చూసుకుంటే మెడిటేట్ చేయమని చెప్తారు, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్, దేవుడి దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయమంటారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. కానీ ఒక్కోసారి అది పాసిబుల్ కాకపోవచ్చు. సో నేను జనరల్గా ఏం చేస్తాను అండ్ వాట్ ఐ సీ యాజ్ ఎ డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీరు ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్, మీరు రాక్ సాల్ట్ చాలామంది వాడే ఉంటారు, సీ సాల్ట్, కళ్ళు ఉప్పు అని అంటారు కదా, సో అది మీరు వార్మ్ వాటర్ తీసుకొని ఒక గుప్పెడు సాల్ట్ వేసేసి మీ లెగ్స్ అందులో పెట్టండి. సో ఫస్ట్ దాంతో మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది, తర్వాత మన బాడీలో ఉన్న ఏదైతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ సాల్ట్ ద్వారా అది పుల్ చేసేస్తుందన్నమాట. సాల్ట్లో ఆ పవర్ అన్నది ఉంటుంది, సో దాని మూలాన ఆ వాటర్లో ఆ నెగిటివిటీ అన్నదంతా పుల్ అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్ మీరు అలా పెట్టాక తర్వాత మీరు కొంచెం సేపు ఉన్నాక ఆ డిఫరెన్స్ చూడొచ్చు. తర్వాత ఎస్పెషలీ ఇందులో గమనించాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఆ వాటర్ యూస్ చేస్తారో, మీరు అలా లెగ్స్ పెట్టి తర్వాత తీసేస్తారో, అది అక్కడ ఇక్కడ వేయకుండా మీరు ఎప్పుడైనా వాష్రూమ్లో కమోడ్లో వేసి ఫ్లష్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్, మీరు ఆ వాటర్ తీసుకెళ్ళి ఇంకెక్కడ వేయకూడదు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ది నెగిటివ్ ఎనర్జీ ఆ వాటర్లో అబ్జార్బ్ అయిపోతుంది. సో అది ఫస్ట్ థింగ్. సో అలా చేశాక యూ కెన్ టేక్ అ బాత్, యూ కెన్ టేక్ అ షవర్. సో అలా కూడా ఆ నెగిటివిటీ అన్నది పోతుంది. సో ఎప్పుడైనా మీరు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్కి, నెగిటివ్ పీపుల్కి, అంటే సమ్టైమ్స్ వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, బట్ వాళ్ళలో మేబీ ఒక ఫ్రస్ట్రేషన్, ఒక నెగిటివిటీ అన్నది ఫ్లో అయినప్పుడు అది మీ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట, ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది కూడా మీ మీద పడుతుంది. సో ట్రై టు అవాయిడ్ సచ్ కాన్వర్సేషన్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద రాకుండా.
సో అది ఇంకొకటి అది సెల్ఫ్కి అనమాట. సో ఇది నేను చెప్పింది మనం ఎలా చేసుకోవచ్చు, సింపుల్గా మీరు ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో. సో ఇంట్లో వచ్చేసి నేను గమనించింది, నేను చూసింది ఏంటి అంటే, మనం ఇంట్లో ఎప్పుడైతే బాగా క్లటర్ పెట్టుకుంటామో, చాలా వస్తువులతో నింపుకుంటామో, అవసరమైనవి అనవసరమైనవి, దాంతో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైతే ఇల్లు స్పేషియస్గా ఓపెన్గా పెట్టుకుంటారో, క్లటర్ అన్నది ఉండదో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారో, దాంతో నెగిటివిటీ అన్నది తగ్గుతుంది. మనం పండగలప్పుడు అలాంటిప్పుడు క్లీన్ చేసుకుంటాం, సో మీకు అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకొని అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాం. కానీ మీరు అదే ఒకవేళ ఇల్లు దుమ్ము ధూళి క్లటర్తో ఉంది అని అంటే, అది ఆటోమేటిక్గా మన మైండ్ మీద ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఇంట్లో ఏదన్నా అనవసరమైన వస్తువులు ఉంటే దాన్ని తీసేయండి. మీరు క్లటర్ అన్నది మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇమ్మీడియట్గా రిమూవ్ చేసేస్తే అది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఒక ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇంకొకటి ఇప్పుడు మన ఇంట్లో నేను ఏదైతే చెప్పానో, ఇప్పుడు ఇంట్లో చూసుకుంటే మీరు కల్లుప్పు అన్నది మీరు రాక్ సాల్ట్ సీ సాల్ట్ అని అంటారు కదా, సో ఇలాంటిది ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని మీకు అలా అనిపిస్తే, ఈ రాక్ సాల్ట్ అన్నది మీరు ఇంటి నలుమూలలా లేకపోతే ప్రతి ఒక్క రూమ్లో ఇలా ఒక బౌల్లో పెట్టి పెట్టండి. అది పెట్టి మేబీ ఒక 3-4 డేస్కి, లేకపోతే అంత బాగానే ఉందని అంటే ఒక 1 వీక్కి ఇది తీసి ఫ్లష్ అవుట్ చేసేసేయండి. సో ఏదైతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ సాల్ట్ అన్నది అబ్జార్బ్ చేసేస్తుంది. ఇంకొకటి నేను యూజువల్గా చేసేది ఏంటి అని అంటే, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఐ జనరలీ డోంట్ యూజ్ లైజాల్, డెటాల్, ఈ డిసిన్ఫెక్షన్స్ అనేది నేను యూజ్ చేయను. సో ఎందుకు అని అంటే, ఫస్ట్ అందులో చాలా స్ట్రాంగ్ ఓడర్ ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కిడ్స్. ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఎట్ హోమ్, చిన్నపిల్లలు ఉన్నారంటే అది మంచిది కాదు, అందులో చాలా కెమికల్స్ ఉంటాయి. సో నేను జనరలీ అది అవాయిడ్ చేస్తాను. సో నేను ఎప్పుడైనా ఇల్లు మాపింగ్, ఇల్లు తుడిచేటప్పుడు బకెట్లో ఇది వేస్తాను అనమాట. సో ఇది వేస్తే ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నది వైప్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది మీరు, అండ్ ఇట్స్ ఆల్సో చీపర్ దాన్ వాట్ యు బై. సో మీరు ఇప్పుడు లైజాల్, డెటాల్ ఏదైతే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, దీంతో మీకు గుడ్ బ్యాక్టీరియా కిల్ అవుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కిల్ అవుతుంది, సో అది కూడా మంచిది కాదు. సో అది మీరు ఒకవేళ యూస్ చేస్తుంటే మేబీ కొన్ని రోజులు పక్కన పెట్టి ఈ సాల్ట్ అన్నది యూస్ చేయండి, అండ్ యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకోటి ఈ మధ్య మార్కెట్లో హిమాలయన్ పింక్ సాల్ట్ ల్యాంప్స్ అన్నవి దొరుకుతున్నాయి, మేబీ మీరు చూసే ఉంటారు. సో నా దగ్గర కూడా ఒకటి ఉంది. సో ఇది ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో దీంతో ఏంటంటే, ఇది హిమాలయన్ సాల్ట్ క్రిస్టల్స్లో తయారు చేసి ఉంటుంది అన్నమాట, ప్యూర్ది. ఇవి చాలా దొరుకుతున్నాయి, మీరు దాన్ని చూసి ఒరిజినల్ అన్నది మీరు చూసుకొని కొనుక్కోండి. యూ హ్యావ్ టు గో టు ట్రస్టెడ్ షాప్స్. ఇది ఏంటి అని అంటే, మీరు ఒకవేళ మీ బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ ఎప్పుడైతే పెడతారో, సో ఇందులో ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది మనకు ఇంటి లోపల ఫ్లో అవుతుంది అనమాట. సో ఇది విచ్ ఇస్ గుడ్ మీకు. యూనో ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఇది ఎయిర్ని క్లీన్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో, మనము ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్స్, మొబైల్స్, తర్వాత టీవీ అన్నీ మనము చూస్తున్నాం, కానీ అందులో తెలియని ఒక అయాన్స్ అని ఉంటాయి అన్నమాట, అవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో దాంతో మనకు లాంగ్ రన్లో మనకు ఒక ఫెటిగ్నెస్, తర్వాత మన నర్వస్ సిస్టమ్, తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవ్వడము అలాంటివి అవుతాయి. ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేసిన మూలాన అలా అవుతాయి. సో ఇది పెడితే దీనికి అది అన్నది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకవేళ మీరు హాల్లో పెట్టినా, సో దట్ యాక్ట్ దట్ యాక్ట్స్ ఎ గుడ్ థింగ్.
వేరే రూమ్స్లో బెడ్రూమ్స్లో పెట్టుకున్నా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఇస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో ప్యూరిఫైజ్ అనమాట, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇది ఆస్తమా పేషెంట్స్కి కూడా మంచిదన్నమాట. ఎందుకు అనంటే బేసిక్లీ యూనో ఆ ఎలర్జీస్ అన్నవి అలాంటివి లేకుండా ఇది ప్యూరిఫై చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు అది ఆస్తమా పేషెంట్స్కి కూడా మంచిదని రికమెండ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్సో గుడ్ వెన్ యూ హ్యావ్ కాఫ్ ఇన్ కోల్డ్. సో ఇది మీరు ల్యాంప్, ఇది ల్యాంప్ రూపంలో వస్తుంది. సో ఇది నేను ఏదైతే చూపించానో ఇది, సో దీనికి నేను అది యాక్చువల్గా తీసేసాను చూపించడానికి. ఒక ల్యాంప్ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. సో ఇందులో ఒక ల్యాంప్ ఉంటుంది. సో ఆ ల్యాంప్ పెట్టి మీరు ఆ ప్లగ్ పెట్టేసి ఆన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా మీకు ఎప్పటికప్పుడు అది కరుగుతుంది. సో ఈ ల్యాంప్ నుంచి వచ్చే ఆరెంజ్ రెడ్ ఎల్లో లైట్ ఏదైతే ఉందో మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్ని తగ్గిస్తుంది, రిలాక్సేషన్ ఇస్తుంది అన్నమాట. సో ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ మూడ్. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే ఇది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని కూడా ఎక్కువ చేస్తుంది. సో అది ఒకటి ఉంది. సో నేను చెప్పినట్టు కాఫ్కి, కోల్డ్కి, ఆస్తమా పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఈ హిమాలయన్ సాల్ట్ ల్యాంప్స్ ఏదైతే ఉన్నాయో అదొక కలర్ థెరపీగా, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ త్రీ కలర్స్ ఏవైతే ఎమిట్ చేస్తాయో దాంతో మనలో ఉన్న స్పిరిచువల్, ఇమోషనల్ అండ్ ఫిజికల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో అందుకనే అది చాలా సూదింగ్ ఉంటుంది అండ్ ఇట్స్ రికమెండెడ్ టు హ్యావ్ ఇట్ అట్ యువర్ హోమ్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ సాల్ట్ ఈజ్ అ బేసిక్ థింగ్ అండి ఇక్కడ. సో ఇందులో ఏది లేదు, మీరు ఎప్పటికప్పుడు మీ ఇంట్లో సాల్ట్ అన్నది రాక్ సాల్ట్, సీ సాల్ట్ అని అంటారు కదా, కల్లుప్పు, సో అది తెచ్చి పెట్టుకోండి. అది ఎప్పటికప్పుడు మీ ఇంట్లో నా ప్రతి రూమ్లో పెట్టేసి చేంజ్ చేస్తూ ఉండండి. బట్ రిమెంబర్ టు ఫ్లష్ ఇట్ అవుట్, డోంట్ త్రో ఇట్ ఎనీవేర్, ఎక్కడ పడేయొద్దు. అది మీరు ఎప్పుడైనా ఫ్లష్ చేయాలి. తర్వాత మీరు ఎప్పుడైతే మీరు కాళ్ళు డిప్ చేసి తర్వాత మీరు దాన్ని యూస్ చేస్తారో అది కూడా ఫ్లష్ చేయాలి. మీరు మార్కెట్లో హిమాలయన్ పింక్ ల్యాంప్స్ని యూనో చాలా షాప్స్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్లో, తర్వాత డిఫరెంట్ షాప్స్లో ఉంటాయి. సో అది ఒకటి తెచ్చుకోండి అండ్ కీప్ ఇట్. ఈ హిమాలయన్ సాల్ట్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ లైట్ సోర్సెస్ అండి. సో దాంతో వచ్చే మన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో అది ఒకటి మీ దగ్గరలో ఉన్న షాప్స్లో కానీ ఎక్కడైనా మధ్య ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇట్ లుక్స్ వెరీ నైస్ వెన్ యూ కీప్ ఇట్ అండ్ వెన్ యూ స్విచ్ ఇట్ ఆన్, అది మనకు రూమ్లో కూడా అంబియన్స్ అన్నది పెంచుతుంది. తర్వాత నేను చెప్పినట్టు సింపుల్ థింగ్ విచ్ ఈజ్ సాల్ట్, రాక్ సాల్ట్ ఇంట్లో పెట్టుకోండి. అది నెగిటివ్ ఎనర్జీ బికాస్ రాక్ సాల్ట్ హ్యాస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ సాల్ట్ హ్యాస్ బికాస్ ఆఫ్ ది ప్యూరిటీ, బికాస్ ఆఫ్ ది వైట్ కలర్ దాంట్లో నెగిటివ్ ఎనర్జీ అబ్జార్బ్ చేసే కేపబిలిటీ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ప్లేస్ చేయండి. మీరు మార్నింగ్ ఒక 5 మినిట్స్ తీసుకుంటే అది చేసేయచ్చు. సో అది నేను చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ మట్టుకు చేయడం మర్చిపోకండి. సో ట్రై దిస్ అవుట్ అండ్ లెట్ మీ నో. ఇప్పుడు నేను షేర్ చేసే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి. సో నాకు నేను ఇంట్లో చేస్తున్నది ఇది ఎప్పటికప్పుడు నేను ఇంట్లో నేను ఏదైతే పెట్టి నాకు నేను ట్రై చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. అండ్ ప్లీజ్ ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్ మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.